బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నంద్యాల జిల్లా బనగాన పనిలో దారుణం జరిగింది. యాగంటి క్షేత్రం పెద్ద కోనేరులో పడి యువకుడు మృతి చెందాడు. ఈ కథనం మనం కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. నీటిలో ఎవరు ఎక్కువసేపు ఉంటారంటూ స్నేహితుల మధ్య పందిరం జరిగింది. ఆ పందెంలో గెలిచేందుకు ఊపిరి బిగపట్టి నీటిలో ఉండిపోయాడు యువకుడు. కాసేపటికే ఊపిరాడక ఆ శ్వాస విడిచాడు సురేంద్ర. స్నేహితులతో విహారయాత్రకు వచ్చాడు సురేంద్ర. మృతుడు అనంతపురం జిల్లా గుంతకల్లకు చెందిన వాసుగా గుర్తించడం జరుగుతోంది. సురేంద్ర మృతితో అక్కడ మిగతా యువకులు పారిపోయారు. పోలీసుల అదుపులో మరో నలుగురు యువకులు ఉన్నారు. సురేంద్రను పక్కా ప్లాన్తోనే హత్య చేశారంటున్నారు తల్లిదండ్రులు. పందెం ముసుగులో నీటిలో ముంచి చంపారంటూ కూడా ఆ తల్లిదండ్రులు ఆందోళన ఆవేదన ఆరోపించడం జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో దారుణం జరిగింది. యాగంటి క్షేత్రం పెద్ద కోనేరులో పడి యువకుడు మృతి చెందాడు. నీటిలో ఎవరు ఎక్కువసేపు ఉంటారంటూ స్నేహితుల మధ్య పందెం నెలకొంది. ఈ పందెంలో గెలిచేందుకు ఊపిరి బిగపట్టి నీటిలో ఉండిపోయాడు యువకుడు. ఈ నేపథ్యంలోనే ఊపిరాడక చనిపోయాడు సురేంద్ర. స్నేహితులతో విహారయాత్రకు వచ్చాడు సురేంద్ర. మృతుడు అనంతపురం జిల్లా గుంతకల్లు పాత కొచ్చేరువుకి చెందినవాసి. సురేంద్ర మృతితో అక్కడ వెంటనే ఆ మిగతా ఐదుగురు యువకులు కూడా పారిపోయారు. ఇప్పుడు పోలీసుల అదుపులో నలుగురు యువకులు ఉన్నారు. సురేంద్రను పక్కా ప్లాంతోనే హత్య చేశారంటున్నారు తల్లిదండ్రులు. పందెం ముసుగులో నీటిలో ముంచి చంపారంటూ కూడా ఆ పేరెంట్స్ అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హుసేన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు మృతుడు సంబంధించి ఆ కుటుంబం మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబం ఏముంటుంది ఇప్పుడు చూద్దాం. పనుకున్నోళ్ళేసుకొని పోయి 9 మంది కలిసి చంపేసినారు. ఇవి కుట్రలే, 9 మంది కలిసి ఎవరెవరు ఏమేం చేసినారో తెలియదు. తెచ్చి నీళ్ళలో ముంచినామని అంటున్నారు. నీళ్ళలో ముంచినది తెలియదు, ఆడే చంపేసినది తెలియదు. తెచ్చి హాస్పిటల్లో పాడేసి పోయినారు. రాత్రి మేము వస్తున్నాం కదా తప్పించుకొని వస్తున్నారు. నా పిల్లలకి న్యాయం కాదు. యాంగిల్లో అంతా మొత్తం నన్నులోతే ఉండేది. ఇంకా 10 మంది వచ్చినప్పుడు 9 మందిలో వడుకులు జరిగినది వాస్తవది. అంటే మా సురేంద్ర పిల్లోడు ఖర్చు ఉంది నాయన మీద, సురేంద్ర మీద ఖర్చు ఉంది. అంటే మా పిల్లోడు అయితే ఎదుగుతున్నాడు, మా అల్లుడు మా చెల్లెలు కొడుకు ఎదుగుతున్నాడు. ఈయన ఎదుగురుదు, ఈయన ఎత్తది ఎలా ముందు దాపినారో మునిగి ఇట్లా ముందు దాపినాక ఒక్క తలకాయ ఇట్లా పోల్చితే కానీ, తలకాయ పట్టుకుని ఇట్లా పోల్చితే కానీ అయిపోయా ప్రాణం పోతుంది. తర్వాత హాస్పిటల్ ఇస్తున్నారు. హాస్పిటల్ ఇస్తున్నప్పుడు ముక్కలాంటి బెడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? స్టోక్ రాదు, స్టోక్ వచ్చినప్పుడు బెడ్ రాదు, అది నీళ్ళు మునిగితేనే బెడ్ వస్తుంది. ఇది జరిగిన వాస్తవం. ఉన్నాయి తయారులున్నాయి, ఎన్ని ఉన్నాయి ఉన్నాడు తయారులున్నాయి. అంటే మా అల్లుడు ఇంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్లో, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఎదుగుతున్న మా అల్లుడు, ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్లో ఉన్నాడు, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఎదుగుతున్నాడు. అది ఎదుగుతున్నాడు అనేది మాకు అనుమానాలు జరుగుతున్నాయి. 10 మంది వచ్చినారు అప్పుడు, కాబట్టి వీళ్ళు ఏం చేసినారు అంటే స్టోక్ వస్తే అనుకునే బెడ్ రాదు. తలకాయ నీళ్ళు ఇట్లా తలకాయ పెడితేనే బెడ్ వస్తుంది. హాస్పిటల్లోకి వచ్చినాక చనిపోయినని చెప్తున్నారు. మేము ఇక్కడ మాట్లాడుతుంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే మీరు ఎందుకు వెళ్ళాం పిలిచిన మీడియా వాళ్ళని అని మాట్లాడుతున్నారు. ఆయన వచ్చి ఎటు కానిస్టేబుల్ సిఐ లేడు, ఎస్ఐ లేడు. నేను ఆల్రెడీ కేవి సాంబాబుతో ఫోన్ చేపించిన కేవి సాంబాబు రైటర్ ఆ కుటుంబం ఆరోపించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా 9 కాదు 10 మంది కూడా ఉన్నారంటూ కూడా కుటుంబం ఆరోపిస్తోంది. 9 మంది కలిసి చంపేశారంటూ ఆరోపించడం జరుగుతుంటే కాదు, 10 మంది కూడా కలిసి చంపేశారంటూ ఇంకొక వ్యక్తి ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అసలు ఎలా మృతి చెందాడు? ఎవరెవరు వెనకాలన్నారు? దాదాపుగా 5 నుంచి 9 మంది పేరు వినిపిస్తోంది. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. హుసేన్, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మరి ముఖ్యంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎంతమంది దొరికారు? ఇంకా ఎంతమంది దొరకాల్సి ఉంది?
సచిన్, కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా యాగంటి క్షేత్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది విహారయాత్ర కోసం అని. ఈ కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండేటువంటి ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు అనంతపురం జిల్లా గుంతకల్ మండలం పాత కొచ్చెరుకు సంబంధించినటువంటి ఒక 10 మంది యువకులంతా కలిసి నిన్నటి మొన్నటి రోజున కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి క్షేత్రాలకు రావడం జరిగింది. అంతకంటే ముందుగా శనివారం రోజు ముందు రోజు ఈ మద్దిలేటి స్వామికి సంబంధించి అంటే బైదంచల మండలం రంగాపురం పరిధిలో ఉన్నటువంటి మద్దిలేటి స్వామి మద్దిలేటి స్వామి క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అది కొండ కోణంలో ఉన్నటువంటి ఆలయం. ఆ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యాగంటి క్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఈ యువకులంతా కలిసి ఆలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి నిన్నటి వెళ్ళారు. అయితే నిన్న మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతంలో కొలను పెద్ద కొలను ఏదైతే యాగంటి క్షేత్రంలో ఉన్నటువంటి పెద్ద కొలను క్షేత్రంలో ఆ కొలంలో ఈత కొట్టేటువంటి సమయంలోనే అక్కడ ఉన్నటువంటి యువకులంతా కలిసి పందెం కాసుకున్నారు. పందెం ఏంటంటే ప్రధానంగా ఎవరైతే ఊపిరి బిగబట్టి ఎక్కువసేపు నీళ్ళలో ఉండేటువంటి కెపాసిటీ ఉందో పరీక్షిద్దామనేసి అందరూ సరదాగా పందెం వేసుకున్నారా, ప్లాన్ ప్రకారం ఈ పందెం వేసి తనని మట్టుబెట్టారనేటువంటిది దీనిపైన అయితే అనుమానాస్పదంగా తన మృతి చెందినటువంటి ఘటన ఏదైతే ఉందో దాని మీద విచారం చేస్తున్నారు పోలీసులు. ఈ పందెం వేసుకుంటే నేపథ్యంలోనే సురేంద్ర అనేటువంటి యువకుడు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి పెద్ద కొలంలో ఈతకు వెళ్ళడం జరిగింది. ఆ యొక్క ఊపిరి బిగబట్టి నీళ్ళలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఊపిరాడక చనిపోయినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే నిన్న సాయంకాలం వరకు 6-7 గంటల వరకు లేదా కుటుంబ సభ్యులు వచ్చే వరకు కూడా ఆ పెద్ద కొలంలో పడి యువకుడు చనిపోయాడు అని ప్రమాదవశాత్తు అనుకున్నారే కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులతో పాటు ఈ కుటుంబ సభ్యులంతా వచ్చి ఈ బనగానపల్లె పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి డెడ్ బాడీని పరిశీలించిన తర్వాత ఇది అనుమానంగా ఉంది, మా అబ్బాయిని కొలంలో పడి చనిపోయినటువంటి పరిస్థితులు అయితే కనిపించడం లేదు, దీనికి ప్రధానమైన కారణం చూస్తే ముక్కులో నుంచి బ్లేడ్ రక్తం రావడం. అయితే దాదాపుగా 9 మంది లేదా 10 మంది పేర్లు అక్కడ వాళ్ళు మెన్షన్, అదే 10 మంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ 10 మంది కావచ్చు లేకపోతే 9 మంది కావచ్చు, వాళ్ళని ఏమైనా గుర్తించడం జరుగుతుందా, వాళ్ళ పేర్లు ఏమైనా ఆ కుటుంబం చెప్పడం జరుగుతుందా హుసేన్? అంటే సచిన్, వీరంతా కూడా ఈ గుంతకల్ మండలం చెరువుకు సంబంధించినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఎప్పుడైతే ఈ కుటుంబ సభ్యులు హాస్పిటల్ చేరుకుని బాడీని పరిశీలించిన తర్వాత ఇది హత్య చేసినట్టు ఉంది, మాకు అనుమానం ఉంది, మా అబ్బాయి చనిపోలేదు, ఇతను గతంలో అంటే గత ఏడాది మన ఎన్నికల వరకు కొత్త ప్రభుత్వం ఏపీలో కొలువైనంత వరకు చంద్రబాబు అధికారంలో వచ్చే ముందు వరకు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాడు. అయితే గుంతకల్లు రాజకీయాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామం నుంచి టీడీపీ నాయకుడిగా చాలా యాక్టివ్గా పనిచేశాడు, పార్టీ మారి ఆ పార్టీలో పనిచేసినటువంటి నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగానే ఆ 9 మంది కలిసి కూడా విహారయాత్ర పేరుతో మా అబ్బాయిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇక్కడ పెద్ద కొలను ఏవైతే ఉందో యాగంటి క్షేత్రంలో ఉన్నటువంటి నీళ్ళు ముంచి చంపేశారని బంధువులు ఈ సురేంద్ర మేనమామ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో తన తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పేటువంటి పరిస్థితి ఉంది, మా అబ్బాయి చనిపోలేదు, చంపేశారు కావాలని 9 మంది కలిసి చంపారు, 5 మంది మేము రాగానే ఇక్కడ నుంచి పరారైపోయారంటూ మరో ఎవరైతే ఆ సురేంద్ర డెడ్ బాడీ తీసుకొచ్చి చేర్పి హాస్పిటల్లో అప్పగించిన తర్వాత అక్కడే ఉండి పోలీసులు వాళ్ళని ఆ 4 కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే సురేంద్రకు సంబంధించినటువంటి ఈ యొక్క మరణాన్ని అనుమానాస్పదంగా కేసు నమోదు చేశారు, బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ ఆ కుటుంబం ఏం చెప్తుంది, ఎన్ని గంటలకు ఇంటి నుంచి వెళ్ళాడు, ఎన్ని గంటలకి కోనేటికి చేరుకున్నాడు, వీళ్ళకి మరణ వార్త ఎన్ని గంటలకు తెలుస్తుంది, అక్కడ ఇప్పుడు వీళ్ళకి అనుమానం కలగడం మొదలైంది? సురేంద్ర యొక్క ఊరు యాగంటి క్షేత్రానికి ఈ గుంతకల్లుకు సంబంధించి అనంతపురం జిల్లా గుంతకల్లు పాత చెరువుకు సంబంధించినటువంటి ఎవరైతే కొచ్చెరువుకు సంబంధించిన అబ్బాయి ఉన్నాడో సుమారుగా 150-200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే 2 రోజుల క్రితమే అంటే 3వ తేదీ వీళ్ళు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి క్షేత్రాలు దర్శించుకుందామని ఇంటి నుంచి బయలుదేరి వచ్చారు. 3వ తేదీ బేతంచెల్ల మండలం రంగాపురంలో ఉన్నటువంటి మద్దిలేటి స్వామిని దర్శించుకున్నారు. ఆ దర్శించుకున్న తర్వాత నిన్నటి రోజున అంటే 4వ తేదీ స్థానికంగా యాగంటి క్షేత్రాన్ని దర్శించుకుందామని అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో స్నానం చేసి దర్శనం చేసుకుందామని వెళ్ళేటువంటి క్రమంలో
పందెం కాయడం జరిగింది. ఫ్రెండ్స్ అంతా కూడా సరదాగా పందెం కాశారా, లేకపోతే బంధువులు చెప్తున్నట్లు ఉద్దేశపూర్వకంగా తనను హతమార్చేందుకే ప్లాన్ వేసుకొని విహారయాత్ర చేపట్టారా అనేటువంటిది అంశాన్ని మాత్రం పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే తను చనిపోయినటువంటి నిన్న 4 గంటల 5 గంటల ప్రాంతంలో సురేంద్ర చనిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. యాగంటిలో యువకుడు మృతి చెందాడనేటువంటి వార్త అందరూ కూడా విన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మరణ వార్తను తన తల్లిదండ్రులకి, తనకు సంబంధించినటువంటి బంధువర్గానికి ఎప్పుడైతే పోలీసులు చేరవేసిన తర్వాత వారు ఇక్కడికి రావడానికి సుమారుగా 2-3 గంటల పైనే సమయం పట్టింది కాబట్టి అది రాత్రి హాస్పిటల్కి చేరుకునేటువంటి పరిస్థితి 10 గంటల సమయంలో. ఆ సమయంలో మరి పోలీసులు కానీ వీళ్ళంతా కేసు నమోదు చేసుకున్న పరిస్థితి. అయితే ఉదయం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ పరిశీలించిన తర్వాత వీరు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు, మా అల్లుడు అయితే అతని మేనల్లుడు ఎవరైతే సురేంద్ర ఉన్నారో సురేంద్రను రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టే మట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు, అందులో బాగానే పక్కాగా ప్లాన్ చేశారు, తీసుకొచ్చి యాగంటి క్షేత్రంలో ఉన్నటువంటి కొలంలో ముంచి చంపేశారు అని చెప్పేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రకంగానే పోలీసులు బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదును అందుకుని దాని ద్వారా ఆ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే బనాన్పల్లి కనిపిస్తుంది. సచిన్, రైట్ రైట్ హుసేన్. సో మొత్తంగా అయితే మాత్రం నంద్యాల జిల్లా బనగానపల్లిలో దారుణం జరిగింది. యాగంటి క్షేత్రం పెద్ద కోనేరులో పడి యువకుడు మృతి చెందాడు. నీటిలో ఎవరు ఎక్కువసేపు ఉంటారంటూ స్నేహితుల మధ్య పందెం నెలకొంది. ఈ పందెంలో గెలిచేందుకు ఊపిరి బిగబట్టి నీటిలో ఉండిపోయాడు యువకుడు సురేంద్ర. కాసేపటికే ఊపిరి అడగ చనిపోయాడు. స్నేహితులతో విహారయాత్రకు వచ్చాడు సురేంద్ర. మృతుడు అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం పాత కొచ్చేరువుకి చెందిన వాసిని. సురేంద్ర మృతితో అక్కడ ఉన్న మిగతా 5 యువకులు కూడా పారిపోయారు. పోలీసులు అదుపులో ఉన్నారు. మరో 4 యువకులు సురేంద్రను పక్కా ప్లాన్తో హత్య చేశారంటున్నారు తల్లిదండ్రులు. పందెం ముసుగులో నీటిలో ముంచి చంపారంటూ కూడా ఆ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. నమస్కారం. సమయ రోజున బర్త్డే దీనికి ఆయుష్మాన్ బాబా. ఎందుకన్నయ్య బంగారం? మీ ఆశీర్వాదం చాలు. బంగారం అంటే ఖర్చు కాదమ్మా, భవిష్యత్తు సంపద. ఆడపిల్ల వయసుతో పాటు దీని విలువ పెరుగుతుంది. అమ్మాయికి ఐశ్వర్యమైన అందమైన బంగారమే. బాయ్ చెప్పు మామయ్య. ఆ ఐశ్వర్యాన్ని మీకు నమ్మకంగా అందిస్తుంది మేఘా జువెలర్స్. మేఘా జువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి.